మీరు రంగస్థలంలో నాటకాలు కూడా వేశారని విన్నాను నేను. అవునండి. మీకు కొంచెం రేలంగ్ గారు పోలికలు ఉండడం, యాక్టర్ గా కూడా మీరు రంగస్థల నటుడై ఉండడం, మీరు ఎందుకు యాక్టింగ్ వైపు ట్రై చేయలేదు అసలు? నాన్నగారు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయాం. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయినా నాన్నగారు కోరిక మేరకు నేను వెళ్ళాలి అనుకుని నేను ఇంకా యాక్టింగ్ సైడ్ వెళ్ళలేదండి. దాసనారాయణరావు గారితో మీ అనుబంధం? ఈవినింగ్ అయితే చాలు, ఆయన ఇంటి దగ్గర చేరేవాళ్ళం మేము. ఆయన ఇంటి దగ్గర చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఆయనతో. ఆ విధంగా ఆయనతో మాకు అటాచ్మెంట్ ఏర్పడింది బాగానండి. ఆయన సినిమాకి రాసిన డైలాగులన్నీ మాకు వినిపించేవారు, చక్కగా చేసేవారు. మా పద్మమ్మ గారు నెత్తినరు కొట్టుకునేది, ఒరే చచ్చిపోతున్నాను రా, మీకు టీలు కాఫీలు ఇవ్వలేక. చాలా మంచి ఆవిడండి. మీరు 75 సినిమాలు తీస్తే ఓ 20 పక్క వాళ్ళకి ఇచ్చేసి చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి 50 పైచలకు సినిమాలు తీసేసుకోవడం ఎందుకు వాళ్ళతోటి? అంటే మీకు ఒక వేవ్ లెంత్ కనెక్ట్ అయింది, ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళతో ఎందుకు అనుకున్నారు, అసలు రీజన్ ఏంటి? ఒక కామెడీ సినిమా తీయాలనుకున్నాడు ఆయన ప్రొడ్యూసర్ గారు. సో రేలంగ్ గారు రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుంది అనుకున్నారు. లేదు, రాజేంద్ర ప్రసాద్తో సినిమా తీయాలనుకున్నప్పుడు రేలంగ్ గారు అయితే బాగుంటుంది అనేది వచ్చేసింది. అలాగే చంద్రమోహన్ గారితో సినిమా తీయాలనుకున్నప్పుడు రేలంగ్ గారు అని వచ్చేసింది. ఇలా ముద్రపడిపోయింది. ఏంటి కామెడీ సినిమాలు నేను ఎన్ని చేయాలి ఇంకా అనే ఒక్క దశలో అనిపించి ఉంటుంది కదా, అలా ఎప్పుడు ఫీల్ అయ్యా? నాకు అసలు అనిపించలేదండి. ఇప్పుడు నన్ను డెత్ సీన్ చేయమన్నా కామెడీ సీన్ తీస్తానేమో తెలీదు.